హలో, డబ్బులు ఏమండి ఎక్కడికి? ఏమండి ఏంటి? ఫ్యాషన్ షోకి రెడీ అయ్యానండి. ఎలా ఉన్నారు? ఆహా అబ్బా, సంక్రాంతికి తయారైనా గంగరే మనమే. నువ్వు చాలండి, మీ ఏటకారాలు మీరును. మరి అది హలో ఏమండి, నిజం చెప్పండి, ఎలా ఉన్నాను? నిజం చెప్పనా? నువ్వేమన్నాడు నిజం చెప్తానే. చెప్పండి. చెత్త కుప్ప చుట్టూ గజ్జి కుక్కలా ఉన్నావు నువ్వు. అంటే మీరు చెత్త కుప్ప? రాసీను ఏం చేస్తున్నా? యానువల్ ప్లాన్ చూస్తున్నానా? అరే యానువల్ ప్లాన్ అంటే గుర్తొచ్చింది, అందులో ఎలుగుబండి ఉంటుంది కదా, బాగా ఇష్టం అన్న. ఎలుగుబండి బాగా ఇష్టమా? ఒకసారి చూడాలి. ఒకసారి చూస్తావా? ఒకసారి నిజంగా చూస్తావా? నిజంగా. ఇవి ఈ పక్కనే ఉంది చూడే. ఏమే, చాలా మంది సిగ్గుపడితే చూడ ముచ్చటగా ఉంటారే. అవునండి, మరి నేను ఎలా ఉంటానండి? సూపర్, గాడిదికి లిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటావే. ఏంటండి, మీరు జిమ్కి వెళ్తారా? ఏంటండి అలా అడిగారు? చాలా సన్నగా స్లిమ్గా సమానంగా ఉంటాను. సీనన్న, అసలు అర్జెంట్ బండితాను. నువ్వు దేనికి సెంటర్కి వెళ్ళొస్తాను? ఇవ్వన్న షాప్ ఓపెనింగ్ కదన్న, అర్జెంట్ గుమ్మడికాయ కావాలి, తీసుకురావాలి. కొంచెం పెసేజ్ కావాలి. నువ్వు ఏంట్రా సీను దిగులుగా ఉన్నా? రాత్రి మా తాత కళ్ళు మూసాడు రా. అరే ఎలా జరిగిందిరా? రాత్రి రోడ్డు అమ్మ వెళ్తుంటే బస్సు గుద్దేసిందా? లేదు, వెళ్తున్న దుమ్ముకి కళ్ళు మూసాడు మా తాత. అబ్బా, ఇక్కడ ఉండి ఉండి విసుకొస్తుందండి. ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్దాం. నాకు చిరాగ్గానే ఉంది. శ్రీశైలం వెళ్దామా? అబ్బా, దేవుడి దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఎందుకు అడవిలో నేను వదిలేస్తాను? ఎలుగు పండులతో కలిపి వెళ్ళిపో, దరిద్రం పోద్ది. అదేంటండి, మన పక్కింటి సరోజా పండుకొద్దుకు పొట్ట పెట్టినట్టు ఉంటుంది, మిమ్మల్ని వదిలేసి రమ్మంది. అది నాకు చెప్పింది. మీ ఆవిడ తీసుకుపోయి నల్లకొచ్చి దొడ్డంగా లావుగా ఉంటుంది, పక్క పక్క నిద్ర తిరగండి అడవిలో ఉంది. సిగ్గిన తెచ్చాను, మంచిగా స్నానం చేసి తయారై తీసుకురా, బాగా ఆకలిసేస్తుంది. అట్లాగే వెళ్ళు, ఇక్కడ కుమ్మేయాలి ఒక సిగ్గుని, చాలా బాగుంటుంది. ఆవిడ బాగా ఉండుద్ది. రావే, తొందరగా ఆకలేస్తుంది. ఇదేంటి వంట పండు వచ్చావు? మీరేగా స్నానం చేసి రెడీ అయ్యి రమ్మన్నారు, తీసుకురమ్మన్నారు, స్నానం చేసి రెడీ అయ్యి తీసుకొచ్చా. వంట పని లేదు కదా? ఊని తలకే తగలెట్ట. ఏంటి రావు గారు, ఏం చేస్తున్నారు? మీ ఆవిడ లేదా? మా ఆవిడని పుట్టింటే పంపించాను, వస్తున్నావు ఊడ్చుకుందాం. దా ఇద్దరం కలిసి దా ఊడ్చుకుందామే. దేవ్రేజ్ మొహం ఉందనే నీకెందుకే? ఈవిడ లేదా అని చూస్తుంది. ఇంకా ఏదో అడిగాం లేండి. ఏమండి సీని గారు? చెప్పమ్మా. మీతో చిన్న పని ఉందండి. ఏం పనమ్మా? ఈ మధ్య మా అబ్బాయి ఏడుస్తున్నాడండి బాగా. పాలిచ్చే యాడమ్మా ఎత్తడిగా? అది కాదండి, వినాయకుడు నిజంగా ఎలా ఉంటాడో చూపించమంటున్నాడు. అవునా? మీకు ఎలాగో పొట్టుంది కదా, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిద్దామని. అవునా? మా అబ్బాయి రోజు నానా పాలిచ్చి గేదెని తీసిరా గేదెని తీసిరా అన్నాడు. నేను తీసుకెళ్తుంది పాలి దిగాను మా అబ్బాయికి. మరి అది ఏమండి ఏమండి, పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఉంటుందండి? కింద చూడు, కనిపించిందా? ఏం కనిపించలేదండి. ఇవి ఎంత ఉంటుంది? ఏంటి ములుతూ నువ్వు అన్నా? మా నాన్న పోయాడండి. ఏ, మీ నాన్నకి ఏమైంది? అది కాదండి, పొద్దున కాఫీ ఇచ్చానా? ఇచ్చావు. తర్వాత వంట చేశానా? తర్వాత భోజనం చేశారా? భోజనం చేసిపోయాడా? అప్పుడు అది ఊరెళ్ళిపోయాడండి. ఊరెళ్ళిపోయాడా? ఇంకా నా కట్నం డబ్బులు ఒక తొందర చచ్చిపోయాడేమో అనుకున్నాను. అంటావు దీనికి పేర తట్లెట్టుకుని మోహన్. అక్క అక్క, చెప్పు. నిన్ను క్వశ్చన్ అడుగుతానే. ఓకే చెప్పు. సూదితో వేలు పొడుచుకుంటే బ్లడ్ బయటికి ఎందుకు వస్తుంది? ఓ పిచ్చిదానా, అది కూడా తెలీదా? ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టారనుకో, ఏం చేస్తా? డోర్ తీస్తా. ఎందుకు? ఎవరు వచ్చారా అని చూస్తా. అలాగే సూది పెట్టి గుచ్చితే నన్ను గుచ్చింది ఎవరా అని బ్లడ్ బయటకు వస్తుంది. నీకు కూడా పంచలేయడం వచ్చేసిందే అక్క. అక్క చెప్పు. నీ తెలివితేటల్ని ఇంకోసారి పరీక్షిస్తానే. పరీక్షించుకో. మనిషికి సహనం, ఓర్పు, జాగ్రత్త ఎప్పుడుంటాయి చెప్పవే. ఓ సది కూడా తెలీదా? చేపల కూర తిన్నప్పుడు
ఈ మధ్య నీకు తెలివితేటలు మరీ ఎక్కువైపోయినాయి, ఈసారి నేను అడుగుతాను నువ్వు చెప్పు. అడుక్కో. ఓకే, శివపార్వతులు ఉన్నప్పుడు శివుడి చేతులు ఏముంటుంది? త్రిశూలం ఉంటుంది. ఓకే, మరి రాముడు సీత ఉన్నప్పుడు రాముడి చేతులు ఏముంటుంది? బాణం విల్లు ఉంటాయి. ఓకే, మరి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి చేతులు ఏముంటుంది? శంఖం చక్రం ఉంటాయి. ఓకే, మరి కృష్ణుడు రాధాదేవి ఉన్నప్పుడు కృష్ణుడి చేతులు ఏముంటుంది? ఏముంటుంది, ఫ్లూట్ ఉంటుంది. మరి ఆడ ముగ్గురు చేతిలో ఐదాలు ఉన్నప్పుడు కృష్ణుడి చేతిలో మాత్రమే మురళ ఎందుకుంది? ఓ పిచ్చిదానా, వీళ్ళందరూ భార్యలే, వీళ్ళని మెయింటైన్ చేయాలంటే ఆయుధాలు ఉండాలి చేతిలో. కృష్ణుడి పక్కన ఉన్నది ప్రియురాలు, తన కోసం మురళి ఉంటే చాలు. అవునే అక్క, మొన్న మధ్య బావగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట, దేనికే? ఏమీ లేదే, మొన్న మీ బావగారు సేమ్యా చేయమన్నారు, నాకేమో సేమ్యా చేయడం రాదు, అమ్మని అడిగి ఫోన్లో చేస్తున్నాను, చేస్తుంటే లాస్ట్లో ఏమయ్యాలి అని అడిగాను, ఎలకల పొడి అంది, నాకేమో ఎలకల పొడి అని అనిపించింది, అది వేసేసాను అంతే. మీ బావగారు హాస్పిటల్ ప్రాణాలు తీసేస్తున్నావు కదే. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.